అధ్యక్ష, రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా అధ్యక్ష, మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులు కూడా కొనుగోలు చేయబోతాను అధ్యక్ష. ఉచితంగా అడిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బోర్లు కూడా వేయించబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో మేకింగ్ స్టేట్మెంట్ వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టు స్టేట్మెంట్ చెరువుల పునరుద్ధరణ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మేకింగ్ స్టేట్మెంట్ అధ్యక్ష ఆ మనిషి ఆ సైజులో ఉన్నాడు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. ఏం మాట్లాడుతా ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతా ఉన్నాడో తెలియదు అధ్యక్ష. మాట్లాడుతా ఉన్నాడు, మీరు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడచ్చు, ఎవరు అడ్డుకోవడం లేదు. ఈ పక్కనే సభా అధ్యక్షుడుగా నేను మాట్లాడుతా ఉంటే అదే పని పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి ఇంకా నేను 5 సంవత్సరాల కింద ఏ సాంప్రదాయం అయితే పాటించారో మళ్ళీ అదే సాంప్రదాయాన్ని ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు నిజంగా ఎప్పుడు మారే అధ్యక్ష. కానీ బుర్ర మాత్రం బుద్ధి మాత్రం పెరగడం లేదు. ఎదిగే కొద్దీ ఒదగాలి. వయసులోనే కాదు, పొజిషను, వయసు అన్నిట్లో కూడా ఎదిగే కొద్దీ మనిషి ఒదగడం కూడా నేర్చుకోవాలి. అవతల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం ఆ ముఖ్యమంత్రి పదవి కన్నా వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా కొడతా ఉన్నా. కనీసం అది చేత కాదు.